హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పర్యావరణ సమస్యల్లో భాగంగా అతినీల లోహిత కాంతి అనేటువంటి దాన్ని మనం స్టడీ చేయాల్సింది. ఒకసారి దీన్ని కూడా స్టడీ చేద్దాం. పార్ట్ టూ ఎందులో అనేసి అంటే ఓజోన్ క్షీణత ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో పార్ట్ టూ. ఇది అతినీల లోహిత కాంతి, అతినీల లోహిత కాంతి అనేసి అంటాం. దీన్ని ఆల్ట్రా వయోలెట్ రేస్ అనేసి అంటాం. ఆల్ట్రా వయోలెట్ రేస్ అనేసి అంటాం. ఇలా మనకి ఏంటనేసి అంటే ఆల్ట్రా వయోలెట్ రేస్ అనేదాన్ని మనం స్టడీ చేయాల్సింది. ముందుగా అతినీల లోహిత కాంతి లేదా ఆల్ట్రా వయోలెట్ రేస్ అనేటువంటిది ఏ భాషా పదం నుంచి మనం తీసుకోవడం జరిగింది అంటే లాటిన్. ఏంటి ఇక్కడ లాటిన్లో ఆల్ట్రా అనేటువంటి పదాన్ని తీసుకున్నాం. లాటిన్లో తీసుకున్న పదం ఏంటంటే ఆల్ట్రా. ఆల్ట్రా అనేటువంటి పదానికి బియాండ్ అనేటువంటి ఆంగ్ల పదం ఉద్భవించింది. ఆల్ట్రా అనే లాటిన్ భాష పదం నుంచి బియాండ్ అనేటువంటి ఆంగ్ల పదం ఉద్భవించింది. బియాండ్ అనేటువంటి ఆంగ్ల భాష పదం నుంచి దాటి అనే తెలుగు పదం వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే ఏమేమి ఉన్నాయి పదాలు, ఇదేమో లాటిన్, లాటిన్లో నుంచి ఏమొచ్చింది అంటే ఇంగ్లీష్. ఏమొచ్చింది ఇక్కడ బియాండ్. ఈ ఇంగ్లీష్ భాష పదం నుంచి ఏమొచ్చింది దాటి, అలా తెలుగు, తెలుగు భాష పదం అనేటువంటి దాటి అనే దాన్ని మనం తీసుకున్నాం. అలా ఆల్ట్రా అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే బియాండ్, దాటి అనేసి అనడం. ఇక నెక్స్ట్ ఆంగ్ల భాష పదమే మనకు డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేస్తున్నాం, వయోలెట్ అనేసి అంటాం. అలా వయోలెట్ అనేసి అంటే ఒకవేళ లాటిన్లో నుంచి తీసుకున్నా డైరెక్ట్ అది ఆంగ్లంలో అలాగే ఉంది కాబట్టి డైరెక్ట్ ఏడు తీసుకుంటే వయోలెట్ అనేసి అంటాం. ఏంటి ఇక్కడ వయోలెట్ అనేసి అంటే ఊదా రంగు అనేసి అంటాం. ఊదా రంగు. ఇలా ఊదా రంగు అనేదాన్ని మనం గమనిస్తే ఆల్ట్రా వయోలెట్ ఊదా రంగు దాటి, ఆల్ట్రా వయోలెట్ రేస్ అంటే ఏంది, ఆ యొక్క కిరణాలు దేనికి ముందుగా ఉన్నాయి లేదా దాటేసి ఉన్నాయంటే ఊదా రంగును దాటేసి ఉన్నాయి అంటాడు. అలా ఊదా రంగును దాటి అనేటువంటి దాన్ని ఆల్ట్రా వయోలెట్, అదే అతినీల లోహిత కాంతి. అతినీలము, అతినీలము అంటే ఎక్కువ నీలాన్ని కలిగినటువంటి దానిగా మనం చెప్పుకుంటాం. అలా ఆల్ట్రా అనేసి అంటే దేనికి ముందుగా లేదా దేన్ని దాటిందంటే ఊదా రంగును దాటింది. ఏమన్నా అర్థమైందా మనకి? ఏమర్థం కాలే, ఏంది సార్ ఇది, ఇట్లుంది ఏంటి అనేటువంటి డౌట్ వస్తుంది. అయితే అసలు ఈ యొక్క ఊదా రంగు దాటి అనేటువంటి అర్థాన్ని కలిగినటువంటి ఆల్ట్రా వయోలెట్ రేస్ అనేదాన్ని దేని ఆధారంగా తీసుకోవడం జరిగింది అనేసి అంటే 1972 ఐజక్ న్యూటన్, మనకు తెలిసినటువంటి న్యూటన్ సిద్ధాంతం చాలా ప్రసిద్ధి. అలా న్యూటన్ సిద్ధాంతాన్ని కనుగొనడానికి ముందుగానే ఆ పరిసరంలోనే న్యూటన్ గారు ఏం చేశారనేసి అంటే దృశ్య కాంతిని విభజన చేయటం జరిగేది. అంటే ఎన్ని రంగులుగా, ఏడు రంగులుగా దృశ్యకాంతిని ఏడు రంగులుగా ఏం చేశాడు ఆయన అనేసి అంటే విభజన చేశాడు. అలా ఏడు రంగులను విభజన చేస్తే దాన్ని ఏమంటాం అనేసి అంటే ఐజక్ న్యూటన్ లేబుల్ అనేసి అంటాం. ఏమంటామంటే దీన్ని ఐజక్ న్యూటన్ లేబుల్ అనేసి అంటాం. ఇలా ఐజక్ న్యూటన్ లేబుల్గా పిలువబడేటువంటి దృశ్యకాంతి విభజన ఏదైతే ఉందో దానిని ఎలా మనం వాడటం జరుగుతుంది అనేసి అంటే విభజియర్ అనేసి అంటాం. ఏంటంటే విభజియర్ అని పిలుస్తాం. ఎన్ని రంగులు వచ్చినాయి ఇప్పుడు? 7. అలా ఈ 7 అనేటివి ఏదైతే ఉన్నాయో ఈ ఏడు రంగులని మనం చూడగలుగుతున్నాం కాబట్టి దృశ్యకాంతిగా చెప్పుకుంటాం మనది, దృశ్యకాంతి. ఈ దృశ్యకాంతి అనేదాన్ని మనం తీసుకుంటే ఈ యొక్క విభజియర్లో ఇక్కడ ఉన్నటువంటి ఆర్ ఏంటిది అంటే రెడ్. ఏ కలర్ అంటే అది రెడ్. దీని యొక్క తరంగ దైర్ఘ్యము ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని దృశ్యకాంతి అధికముగా ఉంటుంది. దీని యొక్క తరంగ దైర్ఘ్యము ఎక్కువగా ఉండి దృశ్యకాంతి ఎక్కువ ఉంది. ఎంత? 625 నుంచి 740 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది.
625 నుండి 740 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యాన్ని కలిగినటువంటి ఎవరైనా సెంటర్ రెడ్డి. అందుకే దీని తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంది కాబట్టి దృశ్యకాంతి ఎక్కువగా ఉంటుంది. అందుకోసం మీరు చూడండి, సిగ్నల్స్ దగ్గర రెడ్ అనేది వేస్తే మనల్ని ఆగిపోతారు. రెడ్ అనే దాన్ని ఎందుకు ఆడాలి అనేసి అంటే దాని దృశ్యకాంతి ఎక్కువ, తరంగ దైర్ఘ్యము ఎక్కువ కాబట్టి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అంటే మనం ఆగిపోతాం. మీరు ఎక్కడైనా సరే బోర్డు, మనం బోర్డ్స్ పెడతా ఉంటారు కదా, ఆ బోర్డులకు కూడా చూసుకోండి ఎక్కువ శాతం ఏమిస్తారు అనేసి అంటే రెడ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ రెడ్ ఇవ్వకపోతే ఏం చేస్తారంటే ఎల్లో ఇస్తారు. మరి ఆరెంజ్ మధ్యలో చాలా ఎక్కువగా ఉంది కదా సార్, అది కూడా కనిపించాలి కదా అనేసి అంటే ఆరెంజ్ అనేటువంటిది మనకి ఇష్టపూర్తిగా కనిపించదు, మన కంటికి ఇంపుగా కనిపించాలి, ఎక్కువగా కనిపించాలి. అలా కనిపించడంలో రెడ్ అనేది ఎక్కువ కీలక పాత్ర పోషిస్తే రెండవది ఎల్లో పోషిస్తుంది. అందుకోసమనే మనకి ఫ్లెక్సీలు కట్టినా బోర్లు కట్టినా సరే ఖచ్చితంగా ఏం చేస్తారంటే రెడ్ అండ్ ఎల్లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు వీటిని. అలా మనకు దృశ్యకాంతి ఎక్కువగా ఉన్నటువంటిది ఎవరు అనేసి అంటే రెడ్ దానికి తరంగ దైర్ఘ్యం ఎక్కువ కాబట్టి దృశ్యకాంతి ఎక్కువగా ఉంది. దీనికంటే కొంచెం తక్కువ ఎవరు ఆరెంజ్, తర్వాత ఇంకా తక్కువ ఎవరు ఎల్లో, ఇంకా తక్కువ ఎవరు గ్రీన్, అలా ఆరెంజ్, నెక్స్ట్ ఎల్లో, నెక్స్ట్ వన్ గ్రీన్, నెక్స్ట్ బ్లూ, నెక్స్ట్ ఇండిగో, లాస్ట్ వన్ వయోలెట్ అనేసి అంటాం. ఏంటంటే ఇక్కడ వయోలెట్, వయోలెట్ యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత ఉంటుంది అనేసి అంటే ఇది సుమారుగా 380 నానోమీటర్ల నుంచి 435 నానోమీటర్ల మధ్య మనకు కనిపిస్తుంది. 380 నానోమీటర్ల నుంచి 435 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యాన్ని కలిగినటువంటిది ఎవరు అనేసి అంటే వయోలెట్. అంటే మానవుని యొక్క కంటి యొక్క దృశ్యాన్ని మనం తీసుకుంటే ఆ దృశ్యకాంతి రెడ్ అనేటువంటి దాని నుంచి వయోలెట్ మధ్యలో మనకి ఏంటంటే కనిపిస్తుంది. అందుకే ఈ రంగులు మనకి ఈజీగా కనిపిస్తాయి. కానీ ఈ యొక్క కాంతిలో ఈ రంగులు కాకోకుండా కొంత ముందు భాగంలో కూడా వయోలెట్ని దాటి కూడా మనకేంటనేసి అంటే కిరణాలు అనేటువంటి ప్రసరింప చేయబడుతున్నాయి. కానీ దృశ్యకాంతిగా లేదు, కనిపించుట లేదు. వాటిని మనం ఏమంటున్నాం అనేసి అంటే ఆల్ట్రా వయోలెట్ లేదా అతినీల లోహిత, ఇవి అతినీల, వీటిని ఆల్ట్రా వయోలెట్ అనేసి అంటాం. ఏంటి ఆల్ట్రా వయోలెట్ అంటే ఊదా రంగుకు ముందు, వయోలెట్కి బియాండ్, వయోలెట్ బియాండ్, బియాండ్ వయోలెట్, అలా ఊదా రంగుకు దాటి, ఊదా రంగును దాటి, అలా ఊదా రంగును దాటి ఉన్నటువంటి కిరణాలు కంటికి కనిపించినటువంటి కిరణాలు వాటిని మనం ఆల్ట్రా వయోలెట్, దానికి ముందుగా ఉన్న కిరణాలు, దాటేసి ఉన్న కిరణాలుగా చెప్పుకుంటున్నాం. తరంగ దైర్ఘ్యం ఎక్కువ నుంచి తరంగ దైర్ఘ్యం తక్కువకు వచ్చినాం. అలా తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంది దృశ్యకాంతి అధికంగా కలిగి, అలా ఈ యొక్క వయోలెట్కి వచ్చే కళ్ళు దృశ్యకాంతి తగ్గిపోయింది. ఆ వయోలెట్కి ముందు కూడా ఉన్నాయి కానీ కనిపించట్లేదు. అందుకోసం మనం ఏం చేసినామంటే ఆల్ట్రా వయోలెట్, వయోలెట్కి ముందుగా, అలా వయోలెట్కు ముందున్న కిరణాలనే ఆల్ట్రా వయోలెట్ అనేసి అంటున్నాం. ఈ యొక్క నేమ్ అనేది ఎలా వచ్చిందంటే ఇలా వచ్చిందనమాట. కొంచెం దీన్ని మనం గమనించగలిగితే తెలిసిపోతూ ఉంటుంది. దీన్ని మనం ఐజాక్ న్యూటన్ యొక్క లేబుల్ అనేసి అంటాం. ఐజాక్ న్యూటన్ గారు చేసినటువంటి దృశ్యకాంతిలో ఉన్న 7 రంగుల విభజన, ఆ విభజనకు ముందుగా ఉన్నటువంటి కంటికి కనిపించినటువంటి కిరణాలనే ఆల్ట్రా వయోలెట్ కిరణాలు అనేసి అంటాం. అయితే ఈ ఆల్ట్రా వయోలెట్ కిరణాలు ఏవైతే ఉన్నాయో వీటికి తరంగ దైర్ఘ్యం తక్కువ, పౌనఃపున్యం ఎక్కువ. తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటే, పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే అది డేంజరా అంటే డేంజరే. అందుకే ఈ యొక్క ఆల్ట్రా వయోలెట్ రేస్ అనేటువంటి జంతుజాలానికి వృక్షజాలానికి హానికరమా అంటే హానికరమే. అయితే ఈ ఆల్ట్రా వయోలెట్ రేస్ అనేటువంటి భూమి మీదకి చేర్చబడుతున్నాయా? అయితే అసలు ఈ ఆల్ట్రా వయోలెట్ రేస్ని మనం ఎలా గుర్తించగలుగుతాం కంటికి కనిపించిన వాటిని అనేది మనం గమనించాలి. అలా ఆల్ట్రా వయోలెట్ రేస్ని దేని ద్వారా గుర్తించవచ్చు, పరీక్షించవచ్చు అంటే నత్రజని అనేసి అంటాం. ఏంటంటే నత్రజని, ఈ నత్రజనిని ఉపయోగించి ఎవరిని మనం ఎవరిని పరీక్ష చేస్తామంటే ఆల్ట్రా వయోలెట్ రేస్ అలా ఆల్ట్రా వయోలెట్ రేస్ని పరీక్షించవచ్చు
అయితే ఈ యొక్క అల్ట్రావైలెట్ రేస్ అనేదాన్ని మనం పరీక్ష చేద్దామనేసి అనుకున్నాం. సరే చేస్తాం. అయితే ఈ యొక్క పరీక్షలో ఎంత మేరకు చేయగలుగుతాం నత్రజనిని ఉపయోగించి నైట్రోజన్ను ఉపయోగించి అనేసి అంటే, నత్రజనిని నైట్రోజన్ని ఉపయోగించి మనం ఈ యొక్క 625 నుంచి 740 మధ్య ఉన్నటువంటి తరంగ దీర్ఘం నుంచి ఈడు వరకే కాకుండా దీనికి ముందు కూడా గమనిస్తాం కాబట్టి దీన్ని చేస్తున్నాం అనేసి అన్నాం. అయితే ఈ యొక్క అల్ట్రావయోలెట్ రేస్ని అతి సూక్ష్మమైనటువంటి అల్ట్రావయోలెట్ను కూడా మనం దీంట్లో పరీక్ష చేయవచ్చు. ఇంకా సూక్ష్మమైనటువంటి అల్ట్రావయోలెట్ రో అనేసి అంటే వాక్యూమ్ అల్ట్రావయోలెట్, వాక్యూమ్ అల్ట్రావయోలెట్ రేస్ దీని యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత అనేసి అంటే 10 to 100 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంది. 10 to 100 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంది ఎవరంటే వాక్యూమ్ అల్ట్రా వయోలెట్ రేస్. అంటే అత్యంత తక్కువ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉన్నటువంటి దీన్ని కూడా నత్రజనిలో మనం పరీక్ష చేయవచ్చు, చేసే కెపాసిటీ దీనికి ఉంది. అలా నత్రజనిని ఆధారంగా చేసుకొని మనం పరీక్షించి అల్ట్రావయోలెట్ రేస్ని ప్రధానంగా 3 భాగాలు చేసినాం. ఎన్ని భాగాలు అంటే ప్రధానంగా 3 పార్ట్స్. ఆ ప్రధానమైన 3 భాగాలు ఏంటి అనేదాన్ని ఒకసారి మనం స్టడీ చేద్దాం. ఫస్ట్ 1 ఏంటిది, అల్ట్రావయోలెట్ ఏ అనేసి అంటాం. అల్ట్రావయోలెట్ ఏ, ఈ యొక్క అల్ట్రావయోలెట్ రే ఏ అనేటువంటి రేస్ ఏ ఉన్నాయో వీటి యొక్క తరంగ దీర్ఘం ఎంత అనేది తెలియాలి. 2, అల్ట్రావయోలెట్ బి. 3, అల్ట్రావయోలెట్ సి అనేసి అంటాం. మొత్తం ఎన్ని వచ్చినాయి మనకు అనేసి అంటే 3 అనే వాటిని మనం డివిజన్ చేసుకున్నాం. దేని ఆధారంగా, నత్రజనిని చొచ్చుకుపోయేటువంటి అల్ట్రావయోలెట్ రేస్ని ఆధారంగా చేసుకొని మనం పరీక్ష చేస్తే మనకేమొచ్చినాయంటే ప్రధానంగా 3 వచ్చినాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటే అత్యంత తక్కువ తరంగ దీర్ఘం కలిగింది ఎవరంటే వాక్యూమ్ అల్ట్రావయోలెట్ అనేసి అంటాం. కానీ మనకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది ఎవరు అనేసి అంటే ఈ త్రీలో మొట్టమొదటిది అల్ట్రావయోలెట్ ఏ అనేసి అంటాం. ఈ అల్ట్రావయోలెట్ ఏ అనేటువంటి రేస్ యొక్క తరంగ దీర్ఘం ఎంత అనేదాన్ని మనం చూస్తే చూద్దాం ఒకసారి. ఇది 315 నుంచి 400 మధ్య కనిపిస్తుంది, 400 నానోమీటర్లుగా మనం చెప్పుకుంటాం. ఎంత తరంగ దీర్ఘం ఉంది అనేసి అంటే 315 నుంచి 400. ఇక్కడ మనం గమనిస్తే 435 అనేసి అన్నాం దీనికి. ఇక దానికంటే లోపలికి వస్తే 310 నుంచి 400 మధ్యలో మనకు కనిపించేదాన్ని అల్ట్రావయోలెట్ ఏ అనేసి అంటాం. ఇక నెక్స్ట్ వన్, దీనికి ఇంకా కొంచెం కిందికి వస్తే మనకెవరు కనిపిస్తారు అనేసి అంటే 280 నుంచి ఈ 315 నానోమీటర్ల తరంగ దీర్ఘాన్ని కలిగింది ఎవరు అనేసి అంటే అది అల్ట్రావయోలెట్ బి రేస్ అనేసి అంటాం. మరి సి అనేది కూడా ఉందా, ఉంది. ఇది ఎంత అనేసి అంటే సుమారుగా 100 నుంచి 280 నానోమీటర్ల మధ్య కనుక ఉంటే దానిని ఏమని చెప్పుకోవాలంటే సి. అలా 100 to 280, 280 to 315, 315 to 400 ఆ కంటికి కనిపించినటువంటి అతి చిన్న అతి కాంతి ఎక్కువ ఏమిటి తరంగ దీర్ఘం కొంచెం తక్కువగా ఉన్నటువంటి ఎవరు అనేసి అంటే అల్ట్రావయోలెట్ ఏ బి సి. అతి తక్కువ తరంగ దీర్ఘము, అతి ఎక్కువ పౌనపున్యాన్ని కలిగి మనకి అత్యంత ఎక్కువ హాని కలిగించేటువంటి కిరణాలుగా వీటిని చెప్పుకుంటాం. అయితే వీటిలో నుంచి ఇప్పటి వరకు మనకి ఏమైనా క్వశ్చన్ అడిగాడా అనేసి అంటే ఇప్పటి వరకు అడిగినటువంటి క్వశ్చన్లో ఈ యొక్క అతి నీలలోహిత కిరణాల యొక్క ప్రభావం ఏంటని అడిగాడు అంతే. మరి మీరెందుకు సార్ దీన్ని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ అనేసి అంటే ఈ మధ్య కాలంలో అడిగిన క్వశ్చన్స్ని అడగట్లేదు, వాటిని ఆధారంగా చేసుకొని కొంచెం డెప్త్గా వెళ్తుండో ఆ వెళ్ళిన క్వశ్చన్స్ మనకు రావాలి, అది నా ఉద్దేశం. ఏంటి మొత్తం మీద 3 రకాలు చేసుకున్నాం, దేని ఆధారంగానే నత్రజనిలో నుంచి ప్రయాణింపజేసినప్పుడు ఆ నత్రజని ఏం చేస్తుంది ఈ యొక్క రేస్ని పరీక్షింపజేస్తుంది. ఆ పరీక్ష ఎంత మేరకు చేయగలిగింది అంటే అతి తక్కువైనటువంటి వాక్యూమ్ వయోలెట్ రేస్ అనేటువంటిది 110 to 100 నానోమీటర్ల వరకు పరీక్ష చేసే కెపాసిటీ దీనికి ఉంది. ఇలా పరీక్షించినటువంటి ఆధారంగా తీసుకుంటే ప్రధానమైనటువంటి అల్ట్రావయోలెట్ రేస్ 3 భాగాలు చేసినాం. 1, అల్ట్రావయోలెట్ ఏ బి సి, అందులో దీని యొక్క తరంగ దీర్ఘం, దీని తరంగ దీర్ఘం, దీని తరంగ దీర్ఘాలు విభజన చేసినాం. ఇక నెక్స్ట్ వన్, ఈ తరంగ దీర్ఘాల నుంచి తీసుకుంటే మనం దీన్ని ఏమంటాం అంటే లాంగ్ అనేసి అని పిలుస్తాం. లాంగ్ అంటే ఏంటి అనేసి అంటే లాంగ్ వేవ్గా ఉన్నటువంటి కిరణాలు, ఇది మీడియం వేవ్లో ఉన్నటువంటి కిరణాలు.
మీడియం. ఇదైతేనేమో షార్ట్ అనేసి అంటాం. లాంగ్ అల్ట్రావయోలెట్, మీడియం అల్ట్రావయోలెట్, షార్ట్ అల్ట్రావయోలెట్, ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనేసి అంటే మనకు అడిగే క్వశ్చన్లలో వీటినే వీటినే కాకోకుండా వీటిని కూడా ఉపయోగించే ఛాన్స్ ఉందంట, ఖచ్చితంగా ఉంది. కాబట్టి మనం వీటిని కూడా ఉపయోగించాలి. ఇంతకీ ఏ క్వశ్చన్ అడుగుతారని వీటిని తీసుకొచ్చారు సార్ మీరు అనేసి అంటే, మనకు అడిగాడు అతనీల లోహిత కాంతి వల్ల మనకు సంభవించేటువంటి నష్టాలు ఏంటి, వాటి మీద అడిగాడు. ఏ నష్టాలు వస్తాయి అనేసి అంటే మనం ఇక్కడ స్టడీ చేస్తాం అన్నమాట. ఏంటి ఇందులోకి వస్తే క్షీణత ప్రభావాలను చెప్పుకుంటాం. ఆ క్షీణత ప్రభావాలు ఏంటి అనేసి అంటే కటరాక్ట్ అనే కంటి సమస్యలు వస్తాయి అనేది మనకు తెలిసింది. ఈ బిట్టు కూడా వచ్చింది, కంటి సమస్యలు అనేటువంటివి వస్తాయి. రెండోది వృద్ధాప్యం, త్వరగా వస్తుందా, వస్తుంది. దీన్ని కూడా అడిగాడు మన క్వశ్చన్లో. ఇంకా ఏం అడిగాడు అనేసి అంటే చర్మ క్యాన్సర్, చర్మ క్యాన్సర్ వస్తుందా, వస్తుంది. దీన్ని కూడా అడిగాడా, అడిగాడు. అంటే మనకు కటరాక్ట్, వృద్ధాప్యము, చర్మ క్యాన్సర్ అనేటువంటి వాటికి కారణం ఎవరు అనేసి అంటే అతినీల లోహిత కాంతి. దీని మీద అడగటం జరిగింది. ఇటీవల కాలంలో చాలామంది సర్వేలు చేసుకున్న తర్వాత కూడా ఇంతకుముందు ఆ యొక్క మహిళల్లో ఋతుచక్రము ప్రారంభమయ్యేటువంటి వయస్సు ఎక్కువగా ఉండేది. కానీ ఆ ఋతుచక్రము ప్రారంభమయ్యే వయస్సు సంవత్సరాలు చాలా వరకు తగ్గిపోయినాయి. దానికి గల కారణము ఏంటి అనేసి అంటే అతినీల లోహిత కిరణాలు, అధికమైన వేడి అనేసి అనడవంతి. అధికమైన వేడి అంటే ఋతుచక్రానికి దీనికి సంబంధం ఏంటి, ఋతుచక్రానికి దీనికి సంబంధం ఏంటి అనేసి అంటే ఈ యొక్క కాంతి యొక్క ప్రభావం వల్ల మహిళల యొక్క దేహము, పురుషుల యొక్క దేహము అనేటువంటిది ప్రభావితం చేయబడి త్వరగా వాళ్ళు ఏమవుతారంటే పక్వానికి వచ్చేస్తున్నారన్నమాట. ఇక జనరల్గా మనం మాట్లాడుకుంటే పెద్ద మనుషులు అవుతారని అర్థం. మరి అర్థం కాకుండా ఎంత మాట్లాడిన వేస్ట్ కాబట్టి తప్పుగా భావించమాకండి. మీరు చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే ఈ ఋతుచక్రం అనేది ఎలా ప్రారంభించబడుతుంది అనేసి అంటే అది వయస్సు ఆధారంగా. కానీ ఇప్పుడు మాత్రం ఈ అతినీల లోహిత కిరణాలు భూమిని చేరుతూ ఉండడాన్ని బట్టి అధికమైనటువంటి వేడికి గురై ఇది ప్రారంభమవుతుంది అనేసి అన్నాడు. ఇలా మనకేంటనేసి అంటే అన్నీ ఒకదానికోట లింకప్ అయినా అంటే లింకప్. ఇక నెక్స్ట్ వన్ ఇవేంటి అనేసి అంటే పర్యావరణ సమస్యల్లో భాగంగా అడిగిన క్వశ్చన్లు. దీని పక్కన పెట్టేసేయండి. ఇక సైన్స్లోకి వచ్చేస్తే సైన్స్ నుంచి అడిగాడు ఏంటి అనేసి అంటే విట్విన్ డి, ఏంటంటే అది విట్విన్ డి అనేటువంటిది ఏ కిరణాల ద్వారా మనకి చేయబడుతుంది, అసలు విటమిన్ డి అనేది ఎక్కడి నుంచి మనం పొందుకోవడం జరుగుతుంది అనేసి అడిగాడు. అయితే విటమిన్ డి శాస్త్రీయ నామం ఏంటి అని అడిగాడు. విటమిన్ డి అనే దాన్ని ఇంకో కొన్ని పేర్లు పెట్టేసి ఫ్రీ విటమిన్ అని దేనికి పేరు అనేసి అన్నాడు. అంటే విటమిన్ డికి అతినీల లోహిత కాంతికి లేదా అల్ట్రావయోలెట్ రేస్కి సంబంధం ఉందా, ఎంత మేరకు సంబంధం ఉంది అంటే దీని నుంచి ఇది కూడా అడగడం జరిగింది. ఇది సైన్స్ ప్రకారం. మనలో ఏంటంటే విటమిన్ డి గురించి ఏముంది మామూలుగా ఉండదు, సైన్స్లో వస్తుంది. విటమిన్ డి అంటే కాల్సిఫెరాల్. ఈ కాల్సిఫెరాల్ అనేటువంటిది సూర్యుడి నుంచి వస్తుంది, అది ఫ్రీగానే మనకు వస్తుంది కాబట్టి దీన్ని ఫ్రీ విటమిన్ అనేసి అంటాం. ఇలా మనల్ని ఏందనేసి అంటే దీని గురించి చెప్పుకుంటూ వస్తారు. వాస్తవానికి అతినీల లోహిత కిరణాలకి దీనికి సంబంధం ఉందా లేదా, విటమిన్ డి అంటే సూర్యుడి నుంచి వస్తుందన్నాం, సూర్యకాంతి అన్నాం, ఆ సూర్యకాంతి అంటే అతినీల లోహిత కాంత కాదా, అసలు ఎందుకు సార్ దీని సంబంధం ఏంటనేసి అంటే ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ అడగట్లేదని మనం అనుకున్నాం. ఒకవేళ ఇదే విటమిన్ డి గురించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఏమనుకున్నాడు అనేసి అంటే ఇంకా కొంచెం డెప్త్ చేద్దాం అనుకున్నాడు. అనుకుని ఏం చేస్తారనేసి అంటే అతినీల లోహిత కాంతి కిరణాల యొక్క ప్రభావం వలనే విటమిన్ డి చర్మం తయారు చేసుకోబడుతుంది అనేసి అన్నాడు అనుకో. మనకు సూర్యకాంతి అన్న సంగతి తెలుసు, సూర్యరశ్మి అన్న సంగతి తెలుసు, కానీ ఆ సూర్యరశ్మిలో భాగంగా వచ్చేటువంటి అతినీల లోహిత కాంతి కాదా తెలియదు. ఇంకా ఇక అక్కడనే మనం స్టాప్ అయిపోతాడు. మనకి డౌట్ వస్తుంది అది నిజమా కాదా అనేది క్లారిటీ ఉండదు. అప్పుడు మన వాళ్ళు అనుకుంటారు అనమాట, ఇది నిజమా కాదా, ఖచ్చితంగా కాంతి నుంచే వస్తుంది. కానీ అది అతినీల లోహిత కాంతి అనేసి అన్నాడు. అతినీల లోహిత కాంతి అనేసి అంటే మానవులకి మొత్తం చెడే, అన్ని చెడు గురించే మాట్లాడుతున్నాం. ఒక మేలు ఎందుకు ఉంటుంది అస్సలు ఉండదని డౌట్ వస్తుంది. ఇంకా మనకు ఫస్ట్ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు వచ్చే డౌటే అది. అది
సూర్యకాంతి అనేసి అంటే ఓకే, కానీ అతినీల లోహిత కాంతి అంటే మాత్రం 100% కాదు అని ఫిక్స్ అవుతారు. కారణం ఏంటంటే ఇప్పటివరకు మనం నష్టాలే చూసినాం, ఒక లాభం అనేది ఉందన్న సంగతి మనకు తెలియదు. సూర్యకాంతిలో భాగంగానే అతినీల లోహిత కాంతి అనేది ప్రసరింపజేయబడుతుందా అంటే పడుతుంది. అలా ప్రసరింపజేయబడుతున్నటువంటి అతినీల లోహిత కాంతి నుంచి విటమిన్ డి వస్తుందా లేదా అనేది మనకు తెలిసి తీరాలంతే. ఇంకా ఇప్పుడు దీన్ని మనం గమనిస్తే ఈ యొక్క అతినీల లోహిత కాంతిలో భాగమైనటువంటి అల్ట్రావైలెట్ రేస్ ఏ బిసి లాంగ్ మీడియం షార్ట్గా ఉన్నటువంటి ఈ మూడు భాగాలలో దీనికి లింకప్ ఏమైనా ఉందా? ఎందుకు అతినీల లోహిత కాంతి అంటేనే మనం చేతులు ఎత్తే పరిస్థితి వచ్చింది. ఒకవేళ వాడు ఇది కూడా కాకోకుండా డైరెక్ట్గా ఇందులో తీసుకొచ్చి దీన్ని ఇస్తే అసలు ఉన్నాయో లేవకూడదు లేదు మన వాళ్ళకి. ఇంకా అసలు ఇదేంది అతనే లోహిత కాంతి ఏ ఆట బి ఆట సి ఆట, అసలు ఈ ఆట నుంచి వచ్చినాయి, ఎప్పుడు వినలేదే అంటే ఒకటి వస్తుంది. ఇంకా ఇప్పుడు వాడు ఏం చేశాడు, మానవ దేహంలో అత్యంత ఎక్కువగా రోగనిరోధక శక్తిని పెంచేటువంటి బలిష్టంగా ఎముకలను తయారు చేసేటువంటి విటమిన్ డి అనేటువంటిది అతినీల లోహిత కాంతిలో ఉన్నటువంటి మీడియం కాంతి, మీడియం అతినీల లోహిత కాంతి మానవ దేహంలో ఉన్నటువంటి చర్మం, బాహ్య చర్మం, ఈ బాహ్య చర్మంలో ఉన్న లోపలి పొర, ఇక వీటిని ఇయ్యాల, వీటినిచ్చి వీటిని ఇయ్యాల, చర్మంలో ఉన్నటువంటి బాహ్య చర్మం యొక్క లోపలి పొరలో అనేసి అంటే తీసి ఇట్టిట్ట కొట్టుకుని బిల్ల తీసి టెగరేసి కానీ అని పెట్టొస్తారు. ఇంకా ఎందుకు అంటే కనీసం మనం ఒకసారి కూడా వినలే, మరి వినప్పుడు ఏం చేస్తాం, చేసేది ఏం లేదు బిల్ల ఎగరేస్తాం. ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందంటే ఇవన్నీ బిట్లు వచ్చినాయి సార్ మనకి, ఆల్రెడీ ఇవ్వటం జరిగింది కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వీటికి. దీన్ని మనం గమనించగలగాల, బిట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆ డెప్త్లోకి ఇప్పుడు ఎగ్జామినర్ పోతున్నాడంటే మీరు బిట్లన్నిటిని గమనించండి. ప్రీవియస్ క్వశ్చన్స్ రీసెంట్గా వచ్చేటువంటి వాటిని అన్నీ ఈ యొక్క లింకప్ అనేది ఉంది. క్వశ్చన్ అనేది చాలా తక్కువ మారుతుంది కానీ అందులో కొంచెం డెప్త్ అనేది పెరుగుతుంది, దాన్ని మనం గమనించగలగాలి. విటమిన్ డి అనేటువంటిది తయారు చేసుకోవడంలో చర్మానికి ఉపయోగపడేటువంటి కిరణాలుగా అల్ట్రావైలెట్ బి కిరణాలు ఉపయోగపడుతున్నాయా అనే దాని గురించి మనం గమనిస్తున్నాం. అంటే ఇది ఎలాంటి ఉపయోగాలను కలిగి ఉన్నాయి అనేటువంటి వాటిని మనం గమనిస్తే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చేయగలుగుతామా అంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి దీని ఉపయోగాలు ఆ వాటిని మనం స్టడీ చేద్దాం, అప్పుడు దీంట్లో ఉన్నటువంటి విషయాలను కూడా మనం స్టడీ చేయాల్సి వస్తుంది. చూద్దాం ఒకసారి. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి అల్ట్రావయోలెట్ ఏ అనేటువంటి కిరణాలు ఎక్కువ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉన్నాయి, సి తక్కువ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అల్ట్రావయోలెట్ ఏ కిరణాలని మనం దేనిగా చూడవచ్చు అనేసి అంటే కటరాక్ట్ అనే కంటి సమస్యలు కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, చర్మ క్యాన్సర్లు కావచ్చు, ఇలాంటివి రావడానికి అతి తక్కువ ఆస్కారం ఉండి ఇవి నేల మీదకి ఎక్కువగా ప్రసరింపజేయబడతాయి. ఎంత శాతం అంటే 95%. అల్ట్రావయోలెట్ ఏ రేస్ ఉన్నటువంటి మొత్తం అల్ట్రావయోలెట్ మూడు రకాలలో ఎక్కువ నేలను చేరేటువంటి ఎవరు అనేసి అంటే ఇవి. అలా 95% చేరుతుంది, అతి తక్కువ నష్టం చేకూరుస్తుంది. నష్టం అంటే వీటికి ఇది ఒకవేళ కారణం కావచ్చేమో అంతే, కారణం కొంతమేరకు కావచ్చు అంటే దాన్ని సపోర్ట్ చేయొచ్చేమో, కానీ దీనివల్ల అతి తక్కువ నష్టం అతి ఎక్కువగా నేల మీదకి చేర్చబడుతుంది ఇవి. ఇక నెక్స్ట్ వన్, అదే అల్ట్రావయోలెట్ బీని మనం తీసుకుంటే రిమైనింగ్ 5% అనేటువంటిది ఏదైతే ఉందో అది నేల మీదకి చేర్చబడుతుంది. అల్ట్రావయోలెట్ సి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది 0% అనేది భూమి మీదకి చేర్చబడుతుంది. అయితే ఇప్పుడు 5% ఉన్నటువంటి అల్ట్రావయోలెట్ బి రేస్ ఏదైతే ఉన్నాయో ఇవి ఎక్కువ మోతాదులో నేలను చేరితే మనకేమేమి సంభవిస్తాయి? ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న కంటి సమస్యలు, వృద్ధాప్య సమస్యలు, రోగ నిరోధక శక్తి పడిపోయి మరణాలు, చర్మ క్యాన్సర్లు, ఇవి అన్నీ కూడా ఇవి ఇక్కడ సంభవించబడతాయి. అంటే అధిక నష్టం జరిగింది. ఇక్కడ ఏం సంభవిస్తుందంటే నష్టం, ఇక్కడ ఎక్కువ నష్టం వాటిల్లింది.
ఇందులో ఉన్నటువంటిది ఎక్కువ మోతాదులో నేలను చేరినప్పుడు ఈ నష్టాలన్నీ కూడా మనకి చేర్చబడతాయి. ఇక నెక్స్ట్ వన్, అయితే అదే ఈ వైరస్ అనేటువంటిది తక్కువ మోతాదులో ఎంతైతే ఉందో 5% ఆ పర్సెంట్ వరకు మాత్రమే, అంటే తక్కువ మోతాదులో ఏమంటాం దీన్ని, తక్కువ మోతాదులో నేలను చేరితే మరి ఏం జరుగుతుంది అనేసి అంటే ఆ యొక్క అల్ట్రావైలెట్ బి రేస్ వలన విటమిన్ డి అనేది తయారవుతుంది. ఇక్కడ మనకి విటమిన్ డి అనేటువంటిది తయారు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క విటమిన్ డి తయారు చేసుకోవడం ఎలా ఉంటుంది, ఏంటి దానికి సంబంధించినటువంటి వివరణ మనం ఒకసారి చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ముందుగా ఈ యొక్క అల్ట్రావైలెట్ బి అనేటువంటి రేస్ని మనం చర్మం తయారు చేసుకుంటుంది విటమిన్ డి అనేసి అన్నాం. ఈ చర్మాన్ని తయారు చేసుకునేటువంటి విటమిన్ డి ఎలా ఉంటుంది అనేసి అంటే, ముందుగా చర్మం అనేటువంటిది అందులో బాహ్య చర్మము లోపలి చర్మం అనేసి అన్నాం. ముందుగా చర్మం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేసి అంటే ఇది చాలా భాగాలుగా ఉంటుంది. అందుకోసమనే మనం గమనించినప్పుడు ఈ యొక్క చర్మం పొట్టను పట్టుకుని చూడండి చాలా మందంగా కనిపిస్తుంది, అంటే లేయర్లు లేయర్లుగా మనకు కనిపిస్తుంది. ఇలా ఉన్న మొత్తాన్ని ఏమంటామంటే ఇది చర్మం, మనకి చర్మం. ఈ చర్మంని మళ్ళీ ఏమంటున్నాయన బాహ్య చర్మం, ఇది బాహ్య చర్మం, లోపల చర్మం, ఇంకా లోపల చర్మం, ఇది అంతర చర్మం. ఈ బాహ్య చర్మంలో మళ్ళీ లోపల పొర అన్నాడు, అంటే ఈ బాహ్య చర్మంలో మనకి ఏముండాలి, మళ్ళీ పొరలు ఉండాలి. ఇది మట్టికి మనకి బాహ్య చర్మం, బాహ్య చర్మం. ఈ బాహ్య చర్మం ఏదైతే ఉందో బాహ్య చర్మంలో ఇదొక పొర, ఇదొక పొర, ఇక్కడ ఉంది ఇది లోపల పొర. అంటే ఇక ఈ భాగం ఏదైతే ఉందో దీనిని మనం ఏమంటామంటే లోపలి పొర. సూర్యకిరణాలు ఇలా చర్మం మీద పడ్డప్పుడు, ఇది చర్మం కాబట్టి చర్మం మీద సూర్యకిరణాలు పడినప్పుడు ఆ ప్రసరణ జరిగినప్పుడు ఈ బాహ్య చర్మంలో ఉన్నటువంటి లోపల పొరలోకి వెళ్ళి ఈ లోపల పొరలో మనకి తయారవుతుందని చెప్పబడింది. ఇది మనకు చెప్పబడింది. అయితే మనం మాట్లాడుకున్నటువంటి ఈ విషయాలే కాకోకుండా ఇంకా కొంచెం డిప్త్ కూడా అడగవచ్చు అంటే అడగవచ్చు. ఏంటి అనేసి అంటే మానవ దేహం తయారు చేసుకునేటువంటి, మానవ చర్మం తయారు చేసేటువంటి ఆ యొక్క విటమిన్ డి అనేటువంటి దాన్ని ఇవ్వకోకుండా వాడు ఏమంటారంటే కోలే కాల్సిఫెరాల్, కోలే కాల్సిఫెరాల్ అనేసి అంటాడు. ఇప్పుడు చూడండి, ఇక కోలే కాల్సిఫెరోలా అనేసి అంటే ఏంటి, కాల్సిఫెరాల్ అంటేనే సక్రంగా తెలియదు కానీ కోలే కాల్సిఫెరోలా ఏంటి, కోలే కాల్సిఫెరాల్ అనేసి అంటే ఇది విటమిన్ డి త్రీ, ఏంటంటే ఇది విటమిన్ డి త్రీ అనేసి అంటాం. ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి అడిగినప్పుడు ఇక వీటి మీద కమాండింగ్ లేకుంటే చాలా కష్టం, ఈ బిట్లు కూడా మనం పెట్టలేని స్థితి వస్తుంది. చూద్దాం, అంటే విటమిన్ డి అనేది తయారు చేస్తుంది కానీ ఆ విటమిన్ డిలో ఏ రకాన్ని తయారు చేస్తుంది మానవ దేహము చర్మము అనేసి అంటే కోలే కాల్సిఫెరాల్ విటమిన్ డి త్రీని తయారు చేసుకుంటుంది. అంటే విటమిన్ అనేటువంటి డి అనే దాన్ని ఎలా చూడొచ్చు అంటే చూడండి ఒకసారి, ఇది విటమిన్ డి, ఇది డి, ఈ విటమిన్ డిని మనం ఇలా తీసుకుంటే ఈ విటమిన్ డి అనే దాన్ని కాల్సిఫెరోల్ అనేసి అంటాం, ఇది కాల్సిఫెరోల్. ఓకే, మరి విటమిన్ డి టూ దీన్ని ఏమనాలా, ఎర్గో కాల్సిఫెరోల్, ఎర్గో కాల్సిఫెరోల్ అనేసి అంటాం. అదేవిధంగా విటమిన్ డి త్రీ అనేది కూడా డిలో ఉంటుంది, దీన్నే మనం కోలే కాల్సిఫెరాల్ అనేసి అంటాం. ఏమంటుంది దీని అనేసి అంటే కోలే, ఇది కోలే కాల్సిఫెరాల్. వీటిలో మానవ దేహం తయారు చేసుకునే దీన్ని అంటే ఇగో దీన్ని, అంటే దీని మీద కూడా మనకు ఒకసారి అవగాహన కలిగి ఉంటే పూర్తి తరహాలో దీన్ని మనం గమనించితే ఏ బిట్ ఇచ్చిన పెట్టగలుగుతాం. అలా ఈ యొక్క కాల్సిఫెరోల్, కోలే కాల్సిఫెరోల్ అనేటువంటి దానిని మానవ చర్మం తయారు చేసుకోవడంలో ఉపయోగపడే అతినీల లోహిత కిరణాలు ఏవి, విటమిన్ అల్ట్రావయోలెట్ బి విటమిన్ డి అనే దాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇట్లా మనకి ఏంటనేసి అంటే నష్టాలతో పాటు ఒక లాభం అనేది కూడా ఉందా అనే సంగతి మనకు తెలియాలి. ఆ లాభం ఎప్పుడు, నష్టం ఎప్పుడు, ఇది అధిక మోతాదులో నేలను చేరినప్పుడు నష్టం, తక్కువ మోతాదులో నేలను చేరినప్పుడు లాభం చేకూర్చబడుతుంది. అంటే మనం సూర్యకిరణాల వల్ల, సూర్యరశ్మి వల్ల విటమిన్ డి తయారవుతుంది అన్న పరిజ్ఞానం అయితే ఓకే, ఎందుకంటే ఆల్రెడీ బిట్ వచ్చింది సూర్యకాంతి అని పెట్టారు.
సూర్యరశ్మి అని పెట్టారు. ఓకే, కానీ అతినీల లోహిత కాంతి అంటే 100కి 100% పెట్టరారు ఇంకంతే. అతినీల లోహితాలు అంటే ఎందుకు పెట్టరు సార్? మరి అంటే సూర్యకాంతి అంటే పెడతారు, కానీ అతినీల లోహిత కాంతి అంటే పెట్టరు. కారణం ఏంటనేసి అంటే మనకు అతినీల లోహిత కాంతి అంటే అంత నష్టాలే తెలుసు, కానీ ఒక లాభం కూడా చేకూర్చబడుతుంది అన్న సంగతి మనకు తెలియదు. ఏదైనా సరే మనకు లాభంలో నుంచే నష్టం అనేది కూడా వస్తూ ఉంటుంది. అది ఉదాహరణ చెప్పుకోవాలనేసి అంటే ఇంత దినాల ఓకే ఇది మితం అనుకోండి, సూపర్. కానీ ఇంత తినడు మనోడు, ఇంత తింటాడు, అప్పుడు ఏమవుతుంది? ఊపకాయత్వం అనేది వస్తుంది. అంటే వాడు లావుగా తయారైపోయేసి హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుంది. మనం తినాల్సిన ఇంతకంటే ఇంత తింటే నష్టం కాదు, ఇది కూడా అంత అనమాట. రావాల్సింది అనకంటే అధికంగా నేలని చేరినప్పుడు మనకు నష్టం అనేది చేకూర్చబడుతుంది, లాభం కంటే ఎక్కువగా. అలా లాభం నుంచి నష్టానికి చేకూర్చబడేటువంటి కిరణాలు ఏంటంటే అల్ట్రావయోలెట్ బి కిరణాలు, అతినీల లోహిత కిరణాలలో భాగం. ఇలా మనకి ఏంటనేసి అంటే ఇది ఇచ్చినప్పుడు ఆన్సర్ పెట్టలేకపోవడం గల కారణం ఏంటంటే నష్టాలు గుర్తొస్తాయి కానీ ఒక లాభం గుర్తురాదు. ఇలాంటి సమస్యలు ఒకవేళ ఎగ్జామ్ పాయింట్లో మనకి ఇచ్చినప్పుడు దీని మీద కొంచెం పరిజ్ఞానం ఉన్నా సరే మనం వాటికి ఆన్సర్లు పెట్టేయచ్చు. ఇది దేనికి సంబంధించింది అనేసి అంటే వీటికి ఉన్నటువంటి కొంచెం విభజనలు వాటికి సంబంధించి. ఇక నెక్స్ట్ వన్ ఇదేంటి అనేసి అంటే లాంగ్ అనేసి అనుకున్నాం. ఈ యొక్క లాంగ్ ఏదైతే ఉందో ఇది చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట, స్మూత్గా సాఫ్ట్ అనేసి అంటాం. మరి హార్డ్ ఎవరు అనేసి అంటే ఇది హార్డ్. ఇక దీనివల్ల సంభవించబడేటి ఎలా ఉంటాయి అనేసి అంటే ఇక్కడ మనకేంటి జస్ట్ 5% వస్తేనే మనకు కొంతమేరకు ఓకే, కానీ అధికంగా చేరినప్పుడు మొత్తం నష్టం వస్తుంది. అయితే ఈ దీనికంటే దీన్ని మనం చేర్చుకున్నప్పుడు ఇది నేలకు చేరినప్పుడు దీని యొక్క తరంగ దీర్ఘం ఎక్కువ, అంటే దీని పౌనపుణ్యం ఎక్కువ, తరంగ దీర్ఘం తక్కువ, అత్యంత శక్తివంతమైనటువంటి కిరణాలు కాబట్టి అత్యంత ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తాయి. అసలు నష్టం మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది అన్నమాట. కానీ ఇప్పటివరకు అయితే ఈ కిరణాలు అనేటువంటి నేలకు చేరడం లేదు కాబట్టి దీని నష్టం లేదు, దీని నష్టమే మనం ఉపయోగించి చూస్తున్నాం. ఇంక ఇది నేలకు చేరుకుంటే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. మరి ఇవి నేలకు చేరడంలో 95% 5% అనుకున్నాం, ఇవి నేలకు చేరట్లేదు, చేరితే ఆ నష్టాన్ని మనం ఊహించడం చాలా దారుణమైన నష్టం కలుగుతుంది. ఇవి నేలకు చేరేటువంటి క్రమాన్ని మనం గమనించినప్పుడు ఎవరు ఆపుతున్నారనేది మనకు గుర్తుండాలి. చూడండి, ఇది ఎర్త్, ఎర్త్ అనేసి అంటాం. ఇది నేల, ఈ నేల నుంచి మనం తీసుకుంటే ట్రోపో స్టార్టో. ఏంటంటే ఇది ట్రోపో, దీని తర్వాత ఇది స్టార్టో. ఈ స్టార్టోలో మనకు కనిపించేటువంటి ఈ లేయర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం అంటే ఓజోన్ అనేసి అంటాం. ఇది ఓజోన్ లేయర్. ఈ ఓజోన్ లేయర్కి మనకేంటి కిరణాలు సూర్యకిరణాలు అనేటువంటి ప్రసరణ చేయబడుతుంది. ఈ సూర్యకిరణాలు ప్రసరణ చేయబడినప్పుడు ఈ అతినీల లోహిత కిరణాలు అనేటువంటి ప్రసరింప చేయబడుతూ వస్తున్నాయి. అవి ఏ బిసిలుగా. అయితే ముందుగా మనం ఏం చేద్దామనేసి అంటే కిరణాన్ని తీసుకుంటున్నాం. ఇది ఇలా నేలకు చేరుకుంటూ వచ్చేసినాయి, ఇట్లా ఇలా వచ్చేసినాయి. దీన్ని ఏమంటాం? అల్ట్రావయోలెట్ ఏ అంటాం. అంటే సుమారుగా ఎంత శాతం వచ్చేసినాయి? 95% నేలకు వచ్చేసినాయి, నేల భాగాన్ని తగిలినాయి. అదేవిధంగా బీని మనం తీసుకుంటే ఇది బి, మనకేంటంటే ఇది బి. ఈ బి అనేటువంటిది దీనికి వచ్చిన తర్వాత ఇలా పూర్తిగా పడిపోయి కొంతమేరకు మాత్రమే వస్తుంది ఇట్లా. దీన్ని అల్ట్రావయోలెట్ బి అనేసి అంటాం. ఇక నెక్స్ట్ వన్ మనకు మిగిలిపోయింది ఎవరు అంటే సి. ఈ సి అనేటువంటిది పూర్తి తరహాలో స్ట్రాటోస్పియర్ ఓజోన్ లేయర్ వరకు వస్తుంది. ఇక దీని తర్వాత ఇది ఇక్కడ అంతమంది పోతుంది. అల్ట్రావయోలెట్ సి అనేసి అంటాం. అందుకే ఇది 95% నేలను చేరుకుంది, జస్ట్ 5% నేలకు చేరుకుంది, ఇది 0% నేలను చేరుకుంది, ఇది రాలేదు ఇంకట. ఇలా మనకి ఏంటనేసి అంటే ఈ రేస్ అనేది ఇక్కడ అంతమవుతుంది, ఇది ఇక్కడ గ్రహించే శక్తిని కలిగి ఉంది. ఇప్పుడు మనకి దీన్ని గమనించినప్పుడు ఒక విషయం అర్థం కావాలి. ఏంటి అనేసి అంటే ఓజోన్ పొర, ఓజోన్ లేయర్ అనేటువంటిది ఏ కిరణాలని అబ్జర్వ్ చేసింది, ఆకర్షించింది, స్వీకరించింది అంటే అతి తక్కువగా ఉన్నటువంటి తరంగ దైర్ఘ్యం గల కిరణాలని. ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన వాటిని వదిలేసింది, అంటే తన నుంచి శోషించుకొనిస్తుంది, ప్రయాణం చేయనిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి తక్కువ తరంగ దైర్ఘ్యాలని తన నుంచి ప్రయాణం చేయించట్లేదు, అదే స్వీకరించేస్తుంది, గ్రహించేస్తుంది. అలా ఇలా తక్కువ తరంగ దైర్ఘ్యము ఎక్కువ పౌనపుణ్యం కలిగిన ఇక్కడ ఆగిపోయినాయి, ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ తరంగ దైర్ఘ్యము తక్కువ పౌనపుణ్యం కలిగినవి వచ్చేసినాయి. ఇట్లా మనకి ఏంటనేసి అంటే ఈ వేరియేషన్ మనకి ఎప్పటికీ తెలియపరచబడాలి.
అలా తెలియపరచబడినప్పుడు మనం చాలా వరకు వీటిని గమనించి స్టడీ చేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఓకేనా, క్లారిటీ వచ్చేసిందా? ఇవి కిరణాలు. ఇక నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అతినీల లోహిత కిరణాలు వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం స్టడీ చేసాం. కానీ దీని తర్వాత మనం చేర్చబడేటువంటి ఓజోన్ ఆక్సిజన్ చక్రానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి అతినీల లోహిత కిరణాలు ఏవైతే ఉన్నాయో ఈ కిరణాలలో ఉన్నటువంటి ఫోటాన్ల వల్ల ఆక్సిజన్ విభజన జరగడం చూస్తాం మనం. అప్పుడు ఈ యొక్క కిరణాలకి ఫోటాన్ అనేది ఉందా, ఫోటాన్ శక్తి అనేది ఉంటుందా అనేది మళ్ళీ మనకు డౌట్ వస్తే ఎక్కడి నుంచి మళ్ళీ ఇడికి రావాల్సి వస్తుంది. ఒకసారి దీనిలో ఫోటాన్ శక్తిని కూడా చూస్తే ఇందులోకి వచ్చినప్పుడు మనం మాట్లాడుతుంటేనే అర్థమైపోద్ది, అంటే ఈజీగా ఉంటుంది. దీనికి ఫోటాన్ శక్తి ఉందా చూద్దాం. ఒకసారి ముందుగా ఆల్ట్రా వయోలెట్ అనేసి అంటాం. ఏమంటాం అనేసి అంటే ఆల్ట్రా వయోలెట్ ఏ, ఆల్ట్రా వయోలెట్ బి, ఆల్ట్రా వయోలెట్ సి. ఫోటాన్ శక్తులను మనం గమనిస్తే ఈ యొక్క ఫోటాన్ శక్తి దీన్ని మనం ఈవి అని కొలుస్తాం. దీంట్లో అనేసి అంటే ఈవి, దీన్ని ఎలక్ట్రానిక్ వోల్ట్, ఎలక్ట్రానిక్ వోల్ట్ అనేసి అంటాం. ఈ యొక్క ఫోటాన్ శక్తి ఏదైతే ఉందో అతినీల లోహిత కిరణాల ఫోటాన్ శక్తిని మనం గమనించినప్పుడు ఎలా ఉందనేది ఒకసారి చూడండి. ఇక్కడ ముందుగా ఏకి సంబంధించినటువంటి ఫోటాన్ శక్తి 3.10 నుంచి మనకి 3.94 వరకు ఉంటుంది. ఎలక్ట్రానిక్ వోల్ట్, ఎలక్ట్రానిక్ వోల్ట్ అనేసి అంటారు. ఇది ఫోటాన్ శక్తి. అదే ఆల్ట్రా వయోలెట్ బి యొక్క ఫోటాన్ల యొక్క శక్తి ఎంత ఉంటుంది అనేసి అంటే ఇది 3.94 నుంచి ఎక్కడ వరకు మనకు కనిపిస్తుంది, 4.43 మధ్యలో మనకు కనిపిస్తుంది. ఎలక్ట్రానిక్ వోల్ట్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్, అదేవిధంగా ఆల్ట్రా వయోలెట్ సి యొక్క ఫోటాన్ యొక్క శక్తి ఎంత ఉంటుంది అనేసి అంటే 4.43 నుంచి 12.4 ఎలక్ట్రానిక్ వోల్ట్ మధ్యలో మనకు కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ వోల్ట్లు కలిగినటువంటి ఫోటాన్ల యొక్క శక్తి పరిమాణం వల్ల మనకి ఇక్కడ ఏమైంది అనేసి అంటే చక్రంలో ఆక్సిజన్ అనేది విభజన జరిగి మన జాయింట్గా ఉన్నటువంటి ఆక్సిజన్ పరిమాణానికి యాడ్ అయ్యి ఓజోన్ పొర తయారవడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అంటే అక్కడ మనకు అర్థం కావాలంటే కొంతమేరకు తెలిస్తే సరిపోద్ది. అలా ఇందులో ఉన్నటువంటి మొత్తం కూడా ఏంటి, అవి కిరణాలు, కిరణాలకు ఉన్న తరంగదైర్ఘ్యము, ఆ తరంగదైర్ఘ్యం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, అప్రయోజనాలు, నెక్స్ట్ వన్ వాటిలో ఉన్నటువంటి ఫోటాన్ల యొక్క శక్తి, ఎలక్ట్రానిక్ వోల్ట్, ఈ వీస్లో మనం వాటి గమనిస్తే ఇలా ఉంటాయి. ఇవంతా కూడా దేనికి సంబంధించిందంటే ఈ యొక్క అతినేలలో అయితే కాంతి. దీంతో మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ని మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.